హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 5th మార్చ్ సాటర్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నిన్న ఎలాంటి పర్ఫార్మెన్స్ కనిపించింది, నెక్స్ట్ వీక్ మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, ఈ అంశాలని మాట్లాడుకుందాం. ముందుగా బిజినెస్ న్యూస్ పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం. నేను నాగేంద్ర సాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో ఒక సెల్ ఆఫ్ చూసాము. డౌ జోన్స్ 180 పాయింట్ల మేర, ఎస్ఎన్పి 500 0.8% మేర, నాస్డాక్ 1.7% మేర నష్టపోయాయి. డౌ జోన్స్ ఒక దశలో దాదాపు 450-500 పాయింట్ల వరకు నష్టపోయినప్పటికీ తర్వాత వేగంగా రికవర్ అయింది. స్టిల్ 180 పాయింట్ల నష్టంతో, అంటే 60% పైగా నష్టాలు నిన్న అమెరికన్ మార్కెట్స్ నమోదు చేశాయి. బికాజ్ ఇంకా ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని రోజులు చెప్పుకున్నా, యుక్రెయిన్ క్రైసిస్, యుక్రెయిన్ రష్యా యుద్ధ పరిణామాలు ఎలా ఉండబోతాయి, తర్వాత దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయన్న ఒక భయం ఉంది. దీనితో అక్కడ వడ్డీ రేట్లు పెంచడానికి తహతహలాడుతున్న యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా మేబీ ఈ నెలలోనే వడ్డీ రేట్లు పెంచడానికి దాదాపుగా సిద్ధమైంది. ఈ అంశాలు కూడా అక్కడ యుఎస్ మార్కెట్స్ని కొద్దిగా కలకలం రేగేలా కారణమవుతున్నాయి. అటు ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ నిన్న $118 స్థాయికి మళ్ళీ చేరుకుంది. గోల్డ్ ఏకంగా $1974 వరకు నిన్న వెళ్ళడం చూసాం. $2000కి టచ్ అవ్వడానికి దాదాపుగా సిద్ధపడుతోంది గోల్డ్. పల్లాడియం $3000 మార్క్ని క్రాస్ చేసింది, ఒక అవున్స్ పల్లాడియం. సో ఇవన్నీ కూడా కొద్దిగా మెటల్ స్పేస్లో చాలా అట్రాక్టివ్నెస్ని, మెటల్ స్పేస్లో ఎక్కువ ఫండ్ ఫ్లోని జరగడానికి కారణమవుతుంది. అందువల్ల అటు ప్రెషస్ మెటల్స్ కానీ రెగ్యులర్ మెటల్స్ కానీ చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి. మెటల్ స్టాక్స్లో కూడా మన దగ్గర కూడా యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. నిన్న ముగిసిన ఏషియన్ మార్కెట్స్లో వీక్నెస్ చూస్తున్నాం. అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా వర్స్ట్ సిచ్యుయేషన్. డాక్స్ ఏకంగా 4.5% నష్టపోయింది, ఫుట్సీ 3.5%, క్యాక్ ఆల్మోస్ట్ 5% మేర కోల్పోయింది. సో ఈ స్థాయిలో 2020 తర్వాత, మార్చ్ 2020 కోవిడ్ టైం తర్వాత మళ్ళీ ఇంతటి దారుణమైన ఒక వీక్ మళ్ళీ ఇప్పుడే యూరోపియన్ మార్కెట్స్లో కనిపిస్తుంది. సో మొత్తానికి విలనంతా కూడా ఆయిల్. సో ఈ ఆయిల్ ఆన్ బాయిల్ అంటాం కదా, ఈ ఆయిల్ ఎప్పుడు కూల్ డౌన్ అవుతుందో దాని తర్వాత. ఎందుకంటే రష్యా మీద ఇప్పుడు మేము యాపిల్ ఫోన్లు అమ్మమని ఒక కంపెనీ, చిప్స్ అమ్మమని ఒక కంపెనీ, ఇట్లా రకరకాలుగా చిన్న చిన్న కంపెనీస్ కూడా ఇప్పుడు రష్యా మీద కత్తి కట్టడానికి, రష్యా మీద కక్ష కట్టేందుకు, యుఎస్ని ప్రసన్నం చేసుకోవడానికి పడుతున్న తాపత్రయంలో భాగంగా కొన్ని కంపెనీలు, కొన్ని దేశాలు రష్యా మీద లేనిపోని వైరాన్ని, లేనిపోని శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాయి. వాస్తవానికి రష్యా దాని తర్వాత ఎలాంటి రిటాలియేషన్ ఇస్తుంది అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు చేపట్టే ముందే ఈ అంశాలన్నీ ఆలోచించుకుని రంగంలోకి పుత్తిని దిగి ఉంటారు కాబట్టి ఈ పరిణామాల గురించి కూడా కొద్దిగా మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తున్నాయి. అందుకని మనం కూడా కొద్దిగా దీన్ని గమనంలో పెట్టుకోవాలి. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో దీస్ 30 స్టాక్స్ శాంక్ అప్ టు 20% సీన్స్ రష్యా యుక్రెయిన్ వార్ అవుట్ బ్రేక్. సో ఈ వార్ అవుట్ బ్రేక్ తర్వాత కొన్ని స్టాక్స్లో గట్టి సెల్లింగ్ వస్తుంది. కొన్ని ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ అనుకోవచ్చు. అండ్ ఈ క్రూడ్ ఆయిల్ మీద రిలేట్ అయిన స్టాక్స్, అంటే క్రూడ్ ప్రధాన అంశంగా రా మెటీరియల్గా ఉన్న కంపెనీస్ అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ ఉంది. అండ్ కొన్ని కొన్ని అక్కడ బిజినెస్లు, రష్యాలో ఉన్న బిజినెస్లు కానీ, ఇలా రకరకాల కారణాలతో కొన్ని స్టాక్స్, కజారియా సిరామిక్స్ 20% ఆల్మోస్ట్, అండ్ బ్రైట్కామ్, ఇది దీని పంచాయతీ వేరు, ఇదొక మహామహా లొసుగుల కంపెనీ. కొన్ని టీవీ ఛానల్స్లో కూర్చోబెట్టి వీళ్ళకి లేనిపోని పబ్లిసిటీ కల్పించి రీటైల్ ఇన్వెస్టర్స్ పుట్టి ముంచే కార్యక్రమం జరిగింది బ్రైట్కామ్ గ్రూప్లో. ఇండస్ టవర్స్ 15-16%, ఇండిగో 15%, గుజరాత్ గ్యాస్ 15%, రైన్ ఇండస్ట్రీస్ 13%. ఇలా ఈ స్టాక్స్ అన్నీ కూడా లైక్ టాటా టెలి, అంబుజా సిమెంట్స్, అల్ట్రాటెక్, డాక్టర్ రెడ్డీస్, రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్, ఈ స్టాక్స్ అన్నీ కూడా భారీగా వార్ తర్వాత నష్టపోయిన స్టాక్స్. అయితే వీటిలో ఏ స్టాక్స్ ఏమైనా కొనుగోలు చేయించా, మంచి అట్రాక్టివ్గా ఏదైనా కనిపిస్తున్నాయంటే డాక్టర్ రెడ్డీస్ లాంటివి కొద్దిగా కరెక్షన్స్లో పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే భారీగా పడింది కాబట్టి మెల్లిమెల్లిగా పిక్ చేసుకునే అవకాశం ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే కనిపిస్తుంది. సో వీటిని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ టాప్ మోస్ట్లో ఉన్న వాటిలో అల్ట్రాటెక్ లాంటి వాటిని కూడా మనం కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో రూపీ హెడ్డింగ్ ఫర్ ఆల్ టైమ్ లో మే హిట్ 77 రూపీస్ ఎ డాలర్. సో రూపాయి క్రమక్రమంగా క్షీణిస్తోంది, బలహీనపడుతోంది, డాలర్తో పోలిస్తే నానాటికి మరింత తీసికట్టుగా మారుతోంది. హెవీ డాలర్ సెల్లింగ్ బై రిజర్వ్ బ్యాంక్ స్లోస్ ద పేస్ ఆఫ్ ఫాల్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్ది గొప్ప అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రూపాయి క్రమంగా వీక్ అవుతోంది. ఒకటి క్రూడ్ బాగా పెరుగుతోంది, ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా
రూపాయి మరింత కుంగడానికి కారణమవుతోంది. ఎక్స్పోర్టర్స్ బేర్ ద బ్రంట్ ఆజ్ యుక్రెయిన్ క్రైసిస్ టేక్ ఇట్స్ టోల్. ఎల్ఐసిఐపియు డ్రాఫ్ట్ పేపర్స్ లైక్లీ టు గెట్ సెబీ అప్రూవల్ ఆన్ మండే. సో మండే రోజున సెబీ నుంచి అప్రూవల్ రావచ్చు ఎల్ఐసి డ్రాఫ్ట్ పేపర్స్కి అని చెప్పి ఇక్కడ దీపం ఫైనాన్స్ మినిస్ట్రీ భావిస్తోంది. మేబీ స్పిల్ ఓవర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఇది మారే అవకాశం ఉంది. ఇంత తక్కువ టైంలో మేబీ ఎల్ఐసి ఐపీఓని అంత ఆత్రపడి ప్రభుత్వం తీసుకొచ్చేందుకు సిద్ధంగా లేదు. ఒకవేళ మార్కెట్స్ లేదా కనుక సెల్లింగ్ ఉన్నట్టయితే అది ఎల్ఐసి ఐపీఓ అయినా సరే మరే ఐపీఓ అయినా సరే ఆ వేడిని తట్టుకొని నిలబడాలి. అయితే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో రీటైల్ ఇన్వెస్టర్స్ మూడు అంత గొప్పగా ఉండకపోవచ్చు. కాబట్టి మేబీ ఇది కొద్దిగా సద్దు మడిగిన తర్వాత ఎల్ఐసి నిర్ణయం తీసుకోవచ్చు ఐపీఓ కోసం. ఎయిర్ ఫేర్స్ అని హై యాజ్ ట్రావెల్స్ పిక్స్అప్ ఏటీఎఫ్ ప్రైస్ స్పైక్స్. సో మన దేశంలో కూడా 12-30% మేర డొమెస్టిక్ ఏవియేషన్ ధరలు పెరిగాయి. ఒకటి ఏటీఎఫ్ కారణమైతే ట్రావెల్ పికప్ అవ్వడం అండ్ ఇంకా పూర్తి స్థాయిలో ఏవియేషన్ కంపెనీస్ అన్నీ కూడా విమానాలని సిద్ధం చేయకపోవడం, ఇంటర్నేషనల్ ట్రావెల్కి ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ లేకపోవడం, ఇవన్నీ కూడా ధరలను పెరగడానికి కారణమవుతున్నాయి. ఎంపీసీ హాజ్ నాట్ కంప్రమైజ్డ్ ఆన్ ప్రైస్ స్టెబిలిటీ, ఆర్బీఐ గవర్నర్ చెప్తున్న మాట. ఇక టీ ఫేసెస్ హీట్ ఆఫ్ వార్. రష్యాకి మన దేశం నుంచి 18% మేర ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి అండ్ ఇరాన్కి కూడా మనకి మేజర్ కంట్రిబ్యూటర్ అంటే ఎక్స్పోర్ట్స్ మనం చేస్తాం. ఇప్పుడు రష్యాతో మనం వైరం పెట్టుకుంటామా లేదా రష్యాతో గతంలో ఉన్న సత్సంబంధాలు ఇక్కడేమన్నా కొద్దిగా వేడి తగ్గుతుందా, ఇవన్నీ చూడాలి. అండ్ దీనికి తోడు ఎక్స్పోర్ట్స్ మీద ఏదైనా డెంట్ పడితే, ఎక్స్పోర్ట్స్ ఏమైనా తగ్గితే మన దేశీయ టీ పరిశ్రమ మీద, దేశీయ టీ కంపెనీల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సో హెవీ పొజిషన్స్ ఏమైనా టీ స్టాక్స్లో ఉంటే కూడా కొద్దిగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ప్రైజెస్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ రష్యాకి కనుక మనం ఎక్స్పోర్ట్స్ ఆశించిన స్థాయిలో చేయలేకపోతే, ఎందుకంటే 18% అంటే 20% ఆల్మోస్ట్ 1/5 ఆఫ్ అవర్ టోటల్ ఎక్స్పోర్ట్స్ రష్యా కీలక భూమిక పోషిస్తుంది. కాబట్టి కొద్దిగా మనం అప్రమత్తంగా ఉండడం మంచిది. అండ్ 12 rupees హైక్ ఇన్ ఫ్యూయల్ ప్రైజెస్ నీడెడ్ ఫర్ రీటైలర్స్ టు బ్రేక్ ఈవెన్. సో బ్రేక్ ఈవెన్ రావాలి ఎలాంటి నష్టం పోకుండా. ఇప్పుడున్న పెరిగిన ధరలని తట్టుకుని నిలబడాలి అంటే $90 నుంచి ఇంకా $120 స్థాయికి క్రూడ్ వెళ్ళింది. కాబట్టి ఆ నష్టాలను భరించాలి అంటే రీటైలర్స్ ఏకంగా ₹12 లీటర్కి పెంచాలి. నిజంగా ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితిలో ₹12 పెంచి ప్రజాగ్రహాన్ని తట్టుకునే శక్తి ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. అందువల్ల ఏ రోజుకి ఆ రోజు కొద్దో గొప్ప పెంచుకోవడం లాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఎలక్షన్స్ పూర్తి స్థాయిలో ఉత్తరప్రదేశ్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. కాబట్టి ఆ ఎలక్షన్స్ ముందు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. అయితే అవంతా కలిసి కుప్పగా ఒకే ఒకసారి ధరలు పెంచక తప్పని పరిస్థితి రాబోతోంది. అండ్ చిప్ షార్టేజ్ వర్సన్ వాన్స్ మూడీస్ అనలిటిక్స్. ఇక్కడ ఆటోమేకర్స్కి, ఎలక్ట్రానిక్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఎక్కువ కష్టకాలం రాబోతుంది. ఎందుకంటే ముందే చిప్ షార్టేజ్ మనం గత కొద్ది కాలం నుంచి ఎదుర్కొంటున్నాం. దీనికి తోడు ఈ వార్ ఎఫెక్ట్ కూడా మరింతగా యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టుగా పరిస్థితిని దిగజార్చింది. పల్లాడియం అండ్ నియాన్ ఆర్ టూ రిసోర్సెస్ దట్ ఆర్ కీ టు ద ప్రొడక్షన్ ఆఫ్ సెమీ కండక్టర్ చిప్స్. ఇప్పుడు రష్యాతో వైరం పెట్టుకున్నారు కాబట్టి ఏ దేశం కూడా పల్లాడియంని దిగుమతి చేసుకోకపోవచ్చు. అండ్ రష్యా కూడా ఆ స్థాయిలో శాంక్షన్స్ అందరూ విధించి అందరూ తమను దూరం పెడితే రష్యా మాత్రం ఎగబడి ఎవరికి సప్లై చేసే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ సెమీ కండక్టర్ చిప్ షార్టేజ్కి ఒక కారణం అవుతుంది. ఫండ్ రైజ్ నాట్ ఎనఫ్, వోడాఫోన్ ఐడియా స్టాక్ కెన్ ఫాల్ 22%. ఇక్కడ నుంచి కూడా స్టాక్ 22% వరకు పడిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ భావిస్తున్నాయి. ఫండ్ రైజ్ చేసే కొద్దీ ఈ సంస్థ ఈక్విటీని విపరీతంగా పెంచుకుంటూ వస్తుంది. అంత పెద్ద ఈక్విటీతో ఈ సంస్థ నిలబడ్డము, నెగ్గుకు రావడం అనేది దాదాపుగా అసాధ్యమైన పనిగానే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం మాట్లాడుకోవాలి. ఒకవేళ ఇదే కనుక జరిగితే, అత్యద్భుతం మిరకిల్స్ జరిగితే తప్ప, పదే పదే చెప్తున్న మిరకిల్స్ జరిగితే తప్ప ఈ స్టాక్ ఇక్కడ నుంచి మల్టీబ్యాగర్ అవ్వడము, అద్భుతాలు సృష్టించడం అనేది జరగదు. ఎందుకంటే అంత పెద్ద ఈక్విటీ, అంత పెద్ద డెట్ని తీసుకొచ్చి నిలబెట్టుకొని కంపెనీ చేయాలి అంటే ఒక భూమి తిరిగినంత పని, ఒక భూమి భారాన్ని మోసినంత పని ఈ పాయింట్ ఆఫ్ టైంలో వోడాఫోన్ ఐడియా మీద ఉంది. కాబట్టి ఒక హెర్క్యులస్ లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి ఈ వోడాఫోన్ ఐడియా స్టాక్ని లేపితే తప్ప ఇదంత ఈజీ అయిన పరిస్థితి అయితే కాదు వోడాఫోన్కి. అందుకే మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ టార్గెట్ ప్రైస్ని తగ్గించాయి. సెల్ రేటింగ్ ఇస్తూ నోమురా 8 rupees
మోతిలాల్ ఓస్వాల్ న్యూట్రల్ రేటింగ్ ఇస్తూ 9.8కి 10 రూపాయలకి, అండ్ ఐఎఫ్ఎల్ కూడా రేటింగ్ రెడ్యూస్ చేసి 10 రూపాయల టార్గెట్ ప్రైస్ చెప్తుంది వోడాఫోన్ ఐడియాకి. కొద్ది గొప్ప ఫండమెంటల్స్ తెలిసిన వాళ్ళు ఎవరు వోడాఫోన్ కొనేందుకు ధైర్యం అయితే చేయరు. ఎకనామిక్ టైమ్స్ చూస్తేనే ఫస్ట్ పేజ్లో జియో పాలిటిక్స్ వర్సన్ సెంట్రల్ బ్యాంక్స్ పాలసీ డైలమా, పాలసీ మేకర్స్ ఇన్ ఎ బైండ్ ఓవర్ బ్యాలెన్సింగ్ ప్రైస్ కంట్రోల్ విత్ గ్రోత్ ఇంపరేటివ్స్. సో దాస్ గారు చెప్తున్నారు ఈ పాయింట్ ఆఫ్ టైంలో అగ్రెసివ్గా ఉండేందుకు ఉండలేము, అలా అని ఏం చేయకుండా కూడా కూర్చొని ఉండలేము, కాబట్టి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక చర్య తీసుకోక తప్పదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. బీ రెడీ టు లీవ్ క్విక్లీ స్టూడెంట్స్ ఇన్ సుమి కార్క్యూ టోల్డ్. మిగిలిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కూడా త్వరగా బయటపడేందుకు ప్రయత్నాలు చేయండి అన్నట్టుగా ప్రభుత్వం చెప్తోంది. ఆర్బీఐ ఆస్ బ్యాంక్స్ టు ఫైండ్ ఆల్టర్నేటివ్ మెకానిజం ఫర్ రష్యా పేమెంట్స్. సో రష్యాతో పేమెంట్స్ చేయడానికి చాలా దేశాలు స్విఫ్ట్ పద్ధతిని బ్లాక్ చేశాయి, కాబట్టి ఇతర ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఏమున్నాయో ఒకసారి చూడమని బ్యాంక్స్కి చెప్తున్నాయి. అండ్ వోడాఫోన్ ఐడియా గెట్ టు స్పెండ్ ఓన్లీ 25% ఆఫ్ 4,500 crores ఆన్ క్యాపెక్స్. గ్లోబల్ ట్రావెల్ షెడ్డింగ్ కోవిడ్ బ్యాగేజ్. ఓకే, అండ్ మల్టిపుల్ బోమ్స్ లోయింగ్ ఆటో సేల్స్. ఒకటి, రూరల్ డిమాండ్ తగ్గింది, అనుకున్నంత గొప్పగా రూరల్ డిమాండ్ లేదు, చిప్ షార్టేజ్ ఎప్పటి నుంచో ఉంది, వెహికల్ అండ్ ఫ్యూయల్ ప్రైజెస్ పెరగడం కూడా ఫిబ్రవరిలో 9% రిజిస్ట్రేషన్స్ తగ్గడానికి కారణమైంది అని ఒక అప్డేట్, ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇక్కడ చూస్తున్నాము. ప్యాసింజర్ వెహికల్స్ -8%, కమర్షియల్ వెహికల్స్ 7% గ్రోత్, త్రీ వీలర్స్ 16% గ్రోత్ వేస్తే, ట్రాక్టర్స్ -19% అండ్ టూ వీలర్స్ -11% గ్రోత్ని ఈసారి నమోదు చేశాయి ఫిబ్రవరి నెలలో. హీరో మోటోకార్ప్ విధాన బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ వెహికల్స్ని రోల్అవుట్ చేయబోతుంది జూలై నుంచి. అండ్ ఏవియేషన్ వెటరన్ సంజీవ్ కపూర్ నేమ్డ్ సీఈఓ ఆఫ్ జెట్ ఎయిర్వేస్. సో మూతబడి ఖాయలపడి మళ్ళీ రెక్కలు విప్పార్చుకొని ఎగిరే ప్రయత్నం చేస్తున్న జెట్ ఎయిర్వేస్ కంపెనీ సంజీవ్ కపూర్ని సీఈఓగా నియమించింది. ఆయన గతంలో స్పైస్ జెట్ అండ్ విస్తారాలో కూడా పనిచేశారు. సో ఏవియేషన్ ఇండస్ట్రీ మీద మంచి పట్టున్న వ్యక్తి. రిటైల్ ఇన్వెస్టర్స్ బై ఇంటర్నేషనల్ స్టాక్స్. ఎన్ఎస్సి ఐఎఫ్ఎస్సిలో ఈ అవకాశాన్ని తెరిచిన వెంటనే దాదాపు 9 లక్షల రూపాయల విలువైన స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు చేశారు. విదేశాలకు చెందిన ఎస్పెషల్లీ యుఎస్ స్టాక్స్ వాళ్ళు కొనుగోలు చేశారు. మెయిన్గా అమెజాన్ ఒకటి, అండ్ గూగుల్, ఫేస్బుక్, వాల్మార్ట్, యాపిల్, టెస్లా, నెట్ఫ్లిక్స్ లాంటి స్టాక్స్ మన వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేశారు మొదటి రోజున. బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ రైజ్ లెండింగ్ రేట్స్ అస్ టైటర్ లిక్విడిటీ డిపాజిట్స్ కాస్ట్ పించ్. సో ఈ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ మెల్లమెల్లగా వడ్డీ రేట్లు పెంచడానికి సిద్ధమవుతున్నాయి. దాదాపుగా అన్ని సంస్థలు 15 బేసిస్ పాయింట్స్ మేర పెంచాయన్నట్టుగా ఒక రిపోర్ట్ ఇక్కడ చూస్తున్నాము. 0.15 మేర వడ్డీ రేట్లు పెంచినట్టు ఇప్పటికే మనకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అండ్ ఏషియన్ పెయింట్స్ గెట్ ఏ క్రూడ్ షాక్ స్లిప్స్ 12% ఇన్ వీక్. క్రూడ్ ఆయిల్ మేజర్గా ఈ కంపెనీకి, ఏ కంపెనీకైనా పెయింట్ కంపెనీకి రా మెటీరియల్ 30-40% క్రూడ్ ఉంటుంది. ఆ క్రూడ్ అంతగా పెరగడం వల్ల మార్జిన్స్ ఇంపాక్ట్ ఉంటుంది, నెట్ ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటికే పెరిగిన క్రూడ్ ధరలను ఆఫ్సెట్ చేయడానికి ధరలను అనూహ్యంగా ఈ సంస్థ అయితే పెంచింది. దీన్ని ఇంకా ధరలు పెరిగే, ఇంకా క్రూడ్ పెరిగే కొద్దీ ఏషియన్ పెయింట్స్కి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలా అని ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పెరిగినట్టు వీళ్ళు కూడా రేట్స్ పెంచితే డిమాండ్ అనూహ్యంగా పడిపోతుంది, మిగిలిన కంపెనీస్ మళ్ళీ నిలదొక్కవచ్చు. అయినప్పటికీ మార్కెట్ షేర్లో ఏషియన్ పెయింట్స్ రారాజుగా నిలుస్తుంది. ఇక్కడ ధరలు భారీగా పతనం అయితే మనం కావడం చూసాం. స్టిల్ పీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే 12 మంత్స్ ఒక దశలో 84 రెట్ల పీఈతో ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వచ్చేది. ఇప్పుడు అండ్ 5 ఇయర్ యావరేజ్ కూడా 57 పీఈ ఉండేది. ఇప్పుడు 24% 52 వీక్ హై నుంచి కరెక్ట్ అయిన తర్వాత కూడా 74% 73 రెట్ల పీఈతో ఈ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇంకా ఏదైనా కరెక్షన్స్లో వస్తే కొద్ది గొప్ప స్టాక్స్ని సిప్ పద్ధతిలో యాడ్ చేసుకోవడం కూడా మంచిది అన్నట్టుగా అనలిస్టులు సూచిస్తున్నారు. ఇది వీకెండ్ షో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.